అయోధ్య పైన పోటీ పరీక్షల్లో ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి అంశాల గురించి మనం ఇక్కడ చర్చిద్దాం. అయోధ్య నగర నిర్మాత మనువు అని చెప్తారు. అయోధ్య కోసల మనకున్నటువంటి ప్రాచీన చరిత్ర తీసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి మహాజనపదాలు 16 మహాజనపదాలు ఉన్నాయి. ఆ మహాజనపదాల్లో ఒకటైనటువంటి కోసల. కోసల కూడా అయోధ్యకు సంబంధించినటువంటి మహాజనపదం. ఆ కోసల యొక్క రాజధాని మనము అయోధ్యగా చెప్పుకోవచ్చు. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అంటే సరయు అనేటువంటి నది ఒడ్డున ఉంది. ఈ అయోధ్యలో రాముడు జన్మించాడన్నటువంటి మనకు రామాయణ కథలు చెప్తున్నాయి. ఈ రామాయణ కథల్లో రాముడు మనకు అయోధ్యలో జన్మించాడన్నటువంటి మన చరిత్ర ఆధారాలు జరిగింది. ఈ యొక్క అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది అంటే యూపీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఈ యొక్క యూపీ రాష్ట్రంలో ఉండడం జరిగింది అయోధ్య. ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం, రాముని జన్మభూమి అయోధ్య. ఇటీవల కాలంలో నేపాల్ అంటున్నారు ఏమంటున్నారంటే రాముడు అయోధ్యలో జన్మించలేడు, నేపాల్లో జన్మించాడని చెప్తున్నాడు. కానీ రామాయణ కథలు తీసుకున్నట్టయితే రాముడు అయోధ్యలోనే జన్మించడం జరిగింది. ఆ అయోధ్యలో రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామాలయం ఉండే భారతదేశంలోని చాలా విదేశీయులు దాడి చేసి మరియు దోచుకపోవడం జరిగింది. దాడి చేసి మన సంస్కృతిని దోచుకపోవడం జరిగింది. భారతదేశం పైన అనేక మతాలు కూడా భారతదేశం పైన దాడి చేయడం జరిగింది. కానీ భారతదేశం పైన దాడి చేసినటువంటి వాళ్ళలో ఒకరైనటువంటి మొఘల్ చక్రవర్తులు, ఇస్లాం మొఘల్ చక్రవర్తులు బాబర్ తన సొంత రాజ్యాన్ని కోల్పోయి భారతదేశంపై దండెత్తి భారతదేశంలో ఆక్రమించుకోవడం జరిగింది. ఎప్పుడైతే భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత అయోధ్యపై దాడి చేసి తన చిహ్న విజయానికి చిహ్నంగా రామాలయాన్ని కూల్చివేసి దాని పైన బాబ్రీ మసీదు కట్టాడు అనేటువంటి ఆనవాళ్లు మనకు ఇక్కడ చెప్తా ఉన్నాయి. అంటే ఈ బాబ్రీ మసీదు కట్టేక ముందు దాని ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు ఉండేవి అని మనకు ఆధారాలున్నాయి, చారిత్రక ఆధారాలున్నాయి. మరి పురావస్తు శాఖ కూడా చెప్తుంది ఇక్కడ హిందూ దేవాలయం ఉండేదని. కానీ ఎప్పుడైతే రష్యా కూడా పోలాండ్ పై దాడి చేసినప్పుడు పోలాండ్ లో తన విజయ చిహ్నంగా ఒక చర్చి నిర్మించిందట. కానీ పోలాండ్ తన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ చర్చిని కూల్చివేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులే, కానీ వీళ్ళు ఎవరు నిర్మించారు అక్కడ విదేశీయులు. విదేశీయులు అంటే ఎవరు? రష్యా వారు. తన విజయ చిహ్నానికి అక్కడ చర్చి నిర్మించినప్పటికీ చర్చిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళు క్రైస్తవులే, కానీ ఇది కట్టింది ఎవరు? విదేశీయులు. విదేశీయులు అంటే రష్యా వారు కట్టారని కూల్చివేయడం జరిగింది. అలాగే తన విజయ చిహ్నంగా బాబర్ ఏ విధంగా 1528వ సంవత్సరంలో అయోధ్యపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసి తన విజయ చిహ్నంగా ఒక మసీదును కట్టాడు. ఆ మసీదు పేరే బాబ్రీ మసీద్. అంటే మొఘల్ సేన అనేటువంటి మీర్ బకీ అనేటువంటి వ్యక్తి ఆ బాబ్రీ మసీదును 1528వ సంవత్సరంలో కట్టడం జరిగింది మొఘల్ రాజులనేవాడి. సరే ఈ విధంగా కట్టారు. బాబ్రీ నడుస్తా ఉంది. 1990 సంవత్సరంలో అక్కడ బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో రామాలయం, రామ జన్మభూమి రామాలయం నిర్మించాలనే నేపథ్యంతో 1990 సంవత్సరంలో ఈ లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర చేపట్టడం జరిగింది. ఈ రథయాత్ర ఎక్కడి నుంచి అంటే గుజరాత్ లో ఉన్నటువంటి సోమనాథ్ నుంచి, అయోధ్య వరకు చేపట్టడం జరిగింది. ఎందుకు? ఈ హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలి అనేటువంటి తన కళ. ఎవరి కళ? లాల్ కృష్ణ అద్వానీ యొక్క కళ. 2008లో రాసినటువంటిది మై కంట్రీ మై లైఫ్ అనేటువంటి బుక్ లో తన మై కంట్రీ మై లైఫ్ అనేటువంటి బుక్ రాశారు ఎవరంటే ఎల్కే అద్వానీ గారు. ఆయన అద్వానీ గారు
తన ముక్కులో తన యొక్క అభిప్రాయాలు రామాలయం అయోధ్య గురించి కూడా వివరించడం జరిగింది. ఎల్కే అద్వానీ 2008 సంవత్సరంలో నా దేశం నా జీవితం అనేటువంటి బుక్ రాశాడు. మై లైఫ్ మై కంట్రీ అనేటువంటి బుక్ లో ఈ రామాలయం గురించి రథయాత్ర గురించి కూడా చెప్పడం జరిగింది. రథయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది? 1990లో జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు జరిగింది? సోమనాథ్ నుంచి అయోధ్య వరకు జరగడం జరిగింది. ఎవరు చేశారు రథయాత్ర అంటే? లాల్ కృష్ణ అద్వానీ చేయడం జరిగింది. 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు బాబ్రీ మసీద్ ను కొంతమంది హిందువుల గుంపు కలిసి ఈ బాబ్రీ మసీద్ ను కూల్చివేయడం జరిగింది. 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు ఒక బాబ్రీ మసీద్ ను హిందువుల గుంపు కలిసి మరియు బీజేపీ తన అనుబంధ సంస్థలు కలిపి కూల్చి వేశారన్నటువంటిది ఒక అపవాదం ఉండడం జరిగింది. దానిపైన బాబ్రీ మసీద్ కూల్చివేతపై వేసినటువంటి కమిషన్ లిబరహాన్ కమిషన్. ఇది లిబరహాన్ కమిషన్. ఈ లిబరహాన్ కమిషన్ వేసిన తర్వాత ఒక ఈ యొక్క బాబ్రీ మసీద్ కూల్చివేతలో ప్రథమ ముద్దాయిలు అనేటువంటి నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తులు లాల్కృష్ణ అద్వానీ. అంటే వీళ్ళు ప్రేరేపించారు, హిందువుల గుంపును ప్రేరేపించారు. వీళ్ళు స్పీచ్ల వల్ల, వీళ్ళ ఉపన్యాసాల వల్ల హిందువుల గుంపు పై కూల్చివేసిందనే అపవాద నింద లాల్ కృష్ణ అద్వానీ పైన, మురళీ మనోహర్ జోషి పైన, ఉమా భారతి పైన, వీళ్ళ పైన ఉండడం జరిగింది. మరి ఎవరు కూల్చివేశారో, ఏ కమిషన్ గాని ఇప్పటి వరకు ఎవరు కూల్చేశారని చెప్పలేదు. అయితే తర్వాత కాలంలో ఈ యొక్క ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు, ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే అలహాబాద్. అంటే అన్ని రాష్ట్రాల యొక్క ప్రధాన హైకోర్టు కార్యాలయం తన రాజధానిలోనే ఉంటాయి. కానీ కొన్ని అట్లా ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు ప్రధాన కార్యాలయం అలహాబాద్ లో ఉంటుంది. అలహాబాద్ హైకోర్టు ఈ యొక్క అయోధ్య పైన తీర్పు ఇవ్వడం జరిగింది. అయోధ్యలో ఉన్నటువంటి ప్రధాన ఉన్నటువంటి భూభాగాన్ని ముగ్గురు పంచుకోవాలి. ఎవరు? రామ్లల్లా విశ్వ ఇది హిందూ మహాసభ, మరి సున్నూర్ వక్ఫ్, ముగ్గురు పంచుకోవాలని చెప్పడం జరిగింది. ఈ అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సంతృప్తి పడినటువంటి హిందువులు ఎక్కడ వేశారు? సుప్రీం కోర్టులో దాని కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే చివరిసారిగా దీన్ని చాలా చారిత్రకంగా పురావస్తు శాఖ వారి యొక్క అన్ని తీసుకున్న తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 9, 2019 నాడు అయోధ్య పైన తీర్పు వేయడం జరిగింది. అయోధ్య పైన ఎప్పుడు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే నవంబర్ 9, 2019 ఇవ్వడం జరిగింది. ఏ ధర్మాసనం ఇచ్చింది? రంజన్ గొగోయ్ ధర్మాసనం ఇచ్చింది. రంజన్ గొగోయ్ ధర్మాసనంలో ఎంత మంది ఉన్నారు? 5 ఉన్నారు. అయోధ్య యొక్క తీర్పు ఇచ్చినప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రంజన్ గొగోయ్. ఆ రంజన్ గొగోయ్ యొక్క ధర్మాసనంలో ఎంత మంది ఉన్నారు? 5. ఎవరు? ఇందులో లేని వారు ఎవరు? అయోధ్య తీర్పిచ్చినటువంటి ధర్మాసనంలో లేని వారు ఎవరు? అంటే ఉన్నవారు గుర్తుంటే మనం లేని వారిని గుర్తించవచ్చు. ఎవరు? చంద్రచూడ్ అండ్ అశోక్ భూషణ్, అబ్దుల్ నాజీర్ అండ్ ఉన్నటువంటి అరవింద్ బోబ్డే, ప్రస్తుతం ప్రధాన హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బోబ్డే, వీళ్ళందరూ కలిసి ఆ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. అయోధ్య తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఆ ప్రధాన బాబ్రీ మసీద్ ప్లేస్ రామాలయాన్ని నిర్మించుకోవచ్చు, దాని యొక్క మొదటిగా అది హిందువులదే అని తీర్పు ఇవ్వడం జరిగింది. అక్కడ మసీదుకు అయోధ్యలో మసీద్ నిర్మించుకోవడానికి వేరే ప్రాంతంలో ప్రభుత్వం దానికి కేటాయించాలి, స్థలాన్ని కేటాయించాలని తీర్పులో చెప్పడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తున్నారు. అదే విధంగా సహకరించినట్టుగానే 2020 ఆగస్టు 5 రామ జన్మభూమి ట్రస్ట్ వారు రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. యొక్క శంకుస్థాపన చేసినటువంటి ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు శంకుస్థాపన? ప్రధాన ఆలయము 2 ఎకరాల 77 చదరపు మీటర్లు, దాన్ని ప్రధాన మందిరం, మరి మొత్తం 67 ఎకరాల్లో ఈ విస్తీర్ణంలో రామాలయాన్ని నిర్మించడానికి పూనుకోవడం జరిగింది. ఇది 3 అంతస్తుల్లో మరియు 161 ఫీట్స్ ఎత్తులో నిర్మించడం జరుగుతుంది. ప్రపంచంలో 3వ పెద్ద దేవాలయంగా నిర్మిస్తున్నారు ఈ రామాలయాన్ని. భారతదేశంలో ప్రపంచంలో 3వ పెద్ద దేవాలయం,
ప్రపంచ మొదటి హిందూ పెద్ద దేవాలయం అంకోర్ వాట్ ఏది అంకోర్ వాట్ లో ఉంది అంకోర్ వాట్ మరి తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగనాయక ఆలయం శ్రీరంగనాయక ఆలయం మూడోది ఈ యొక్క శ్రీరామ జన్మ రామాలయమే ప్రపంచంలో అతిపెద్ద మూడవ అతిపెద్ద ఆలయంగా నిలిచేటువంటి అవకాశం ఉంది అంటే ప్రపంచ అంకోర్ వాట్ సూర్యవర్మ సెకండ్ నిర్మించినటువంటి అంకోర్ వాట్ లో ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం కంబోడియా దేశంలో ఉన్నటువంటి అంకోర్ వాట్ అతిపెద్ద హిందూ దేవాలయం తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగనాయక టెంపుల్ దాని తర్వాత మూడో ప్రపంచంలోనే మూడవ పెద్ద అతిపెద్ద హిందూ దేవాలయం ఏదైతే ఈ యొక్క రాముని యొక్క ఆలయమే మూడవ పెద్ద ఆలయంగా తెలిసినటువంటి అవకాశం ఉంది దీన్ని ఏ రాళ్ళు ఉపయోగిస్తున్నాయి అంటే శాండ్ స్టోన్ అనేటువంటి ఎరుపు రాళ్ళు రాజస్థాన్ లో లభించేటువంటి ఎరుపు రాళ్ళను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది దీనికి మన నిర్మాణ శైలిని ప్రాచీన భారతదేశంలో మధ్య భారతదేశంలో తీసుకున్నటువంటి మనకు మూడు శైలీలు ఉంటాయి ఒకటి నగర శైలిని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో నిర్మించినటువంటి టెంపుల్లకు నగర శైలిని ఉపయోగిస్తాం మరి దక్షిణ భారతదేశంలో నిర్మించేటువంటి టెంపుల్లకు ద్రావిడ శైలిని ఉపయోగిస్తాం మరి పశ్చిమ చాళుక్యులు బాదామి చాళుక్యులు వాళ్ళ రాజుల పరిపాలన చేసినటువంటి ద్రావిడ శైలి మరియు నగర శైలిని రెండుగా కూడా ఉపయోగించడం జరిగింది దాన్నే మనం ఏమంటామంటే వెసర శైలి ద్రావిడ శైలి నుంచి నగర శైలి నుంచి వచ్చినటువంటి శైలే వెసర శైలి ఇది పశ్చిమ చాళుక్యులు బాదామి చాళుక్యులను ఉపయోగించడం జరిగింది ఇది మనకు అయోధ్య పైన అడిగేటువంటి క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉందన్న నేపథ్యంతో మనము ఉన్నటువంటి సమాచారాన్ని మీ ముందుకు ఇవ్వడం జరిగింది నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి.